చెప్పనబా ఇంత సూపర్ ఉందంటే అన్నం తిందామా బిర్యానీ చేయలేదండి ఇప్పుడు తమ్ముడికి బిర్యానీ ఎలా అన్నం బిర్యానీ చేయాలి ఏం బిర్యానీరా చికెన్ బిర్యానీ పద చేద్దాం ఈ రోజు నేను మీకు చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను మా అన్న కావాల్సిన పదార్థాలు తెచ్చే లోపు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ ని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఉప్పు వేసిన నీటిలో ఒక అరగంట సేపు ఉంచుకోవాలి అలా చేస్తే పీస్ అనేది టెండర్ గా అవుతుంది ముందుగా ఒక బౌల్ లో చికెన్ ని వేసుకొని అందులో మనం కారం ఉప్పు పసుపు ధనియాల పొడి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేద్దాం తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని అరగంట సేపు సైడ్ పెడదాం అరగంట తర్వాత అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేద్దాం తర్వాత పెరుగు వేసుకొని మిక్స్ చేద్దాం మిక్స్ అయిన తర్వాత అందులో పుదీనా కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుదాం అంతా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని 30 నుంచి 40 నిమిషాల వరకు మ్యారినేట్ చేద్దాం థర్టీ మినిట్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఈ రకంగా అవుతుంది నేను దాన్ని డైరెక్ట్ దమ్ చేయకుండా 10 మినిట్స్ పాటు ఫ్రైయింగ్ ప్యాన్లో ఉడికించుకుంటాను ఈ రకంగా చేస్తే మన చికెన్ పీస్ అనేది జ్యూసీ అండ్ టెండర్గా అవుతుంది మన చికెన్ బిర్యానీ టేస్ట్ కూడా పెరుగుతుంది 10 మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం తర్వాత ఉప్పు వేసుకుందాం మనం ప్రెస్ చేస్తే ఉప్పు నీటిలా రావాలి అట్లయితే మన రైస్ అనేది మంచి ఫ్లేవర్గా వస్తుంది మన రైస్ అతుక్కోకుండా ఉండడానికి అందులో ఆయిల్ వేసుకుందాం అందులో వేసుకున్న మసాలాలు చూడండి బగారాకు బండపువ్వు స్టార్ అనైస్ జాపత్రి లవంగాలు యాలకులు సాజీర అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకుందాం రైస్ వేసుకొని ఒకసారి కలపాలి ఈ రైస్ అనేది 75% ఉడికితే చాలు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ని అందులో వేసుకుందాం
తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత 75% ఉడికిన రైస్ని చికెన్ పైన పొడి పొడిగా వేయాలి. రైస్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకుందాం. దానిపైన పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మనం సాఫ్రాన్ అండ్ కలర్ యూజ్ చేయలేదు కాబట్టి మనం పాలల్లో కొంచెం పసుపు వేసుకొని దానిపైన పోసుకుందాం. ఇలా చేస్తే కలర్తో పాటు మన బిర్యానీ టేస్టీగా వస్తుంది. మీరు మరింత రుచి కోసం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. మీరు ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను ఇక్కడ దమ్ చేయనీకి గోధుమ పిండి వాడట్లేదు, నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ వాడుతున్నాను. అల్యూమినియం ఫాయిల్ లేకుండా పర్లేదు, మనం మూత పైన ఏదైనా బరువు పెట్టినా దమ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బేసిక్గా ఒక ప్యాన్ పెట్టుకుందాం. దానిపైన మన బిర్యానీ బౌల్ పెడదాం. తర్వాత దానిపై మూత పెట్టుకొని ఏదైనా ఒక వస్తువు బరువైన పెట్టుకొని తర్వాత 25 మినిట్స్ పాటు దమ్ చేద్దాం. వీడు సిల్వర్ ఫాయిల్ పెట్టిన అనుకోకండి, ఇది లేకుండా కూడా మీకు బిర్యానీ పర్ఫెక్ట్ వస్తుంది. బిర్యానీ అయ్యేలోపు దాని కాంబినేషన్కి ఆనియన్, టమాటో, రైతా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకొని అందులో సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి అందులో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మంచి మిక్స్ చేయాలి. మన రైతా రెడీ అయిపోయింది. ఇరవై ఐదు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి మన బిర్యానీ ఎలా అయిందో చూద్దాం. మీరు ఎక్సైటెడ్గా ఉన్నారు కదా, నేను కూడా ఎక్సైటెడ్గానే ఉన్నా. మూత తీయగానే ఫ్లేవర్స్ అన్ని ఇట్లా బయటకు వస్తున్నాయి. ఆహా, ఆ ఫ్లేవర్ ఉన్న స్మెల్ చూస్తే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. వీడేం గెలుకుతున్నాడు అందులో అనుకుంటున్నారా? లెగ్ పీస్ కోసం వెతుకుతున్నాను. ఎంత వెతికినా దొరుకుతలేదు. ఏదో చివరిలోనే ఉంది, బట్ తీస్తా, పక్కా తీస్తా. ఇప్పుడు మన బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. లెగ్ పీస్ తీస్తా బయటకి, బట్ నేను ఎప్పుడు చూపెట్టాను, నేను తినేటప్పుడు మీరు చూడండి. చూడచ్చు మనం ముక్కని ఎలా ఉడికిందో మొత్తం. సూపర్. ఇప్పుడు మన స్టైల్ టేస్ట్ చేద్దాం. చెప్పాను అన్న బా, ఎంత సూపర్ ఉందంటే. ఒకసారి మీరు ట్రై చేసి కింద కామెంట్ చేయండి. వాహ్, సూపర్ అబ్బా. ఏంది, పిల్లలు బిర్యానీ అడిగితే మొత్తం నేనే తింటున్నాను అనుకుంటున్నారా? లేదు, వాళ్ళు కూడా తింటున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.